ఆసిఫ్ ఈ పేరు తెలియని భారతీయ సినిమా ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు మొఘల్ ఈ ఆజం అనే ఎవర్ గ్రీన్ సినిమా దర్శకుడు ఆసిఫ్ ఈ సినిమా విడుదలై అరవై రెండు సంవత్సరాలు అవుతోంది అయితే ప్రేక్షకులపై ఇప్పటికీ ఈ సినిమా ప్రభావం అలాగే ఉంది మొఘల్ ఆజం సినిమా నిర్మాణానికి ఏకంగా పన్నెండు సంవత్సరాలు పట్టింది ఈ సినిమా నిర్మాణం సమయంలో ఆసిఫ్ ఎన్నో కష్టాలు కడగండ్ల పాలయ్యాడు అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాను పూర్తి చేసి పంతొమ్మిది వందల అరవైన విడుదల చేశాడు ఆజం మూవీ భారతీయ సినిమా చరిత్రలో ఓ సంచలనం ఓ చరిత్ర మొఘల్ ఆజం సృష్టికర్త కె ఆసిఫ్ శత జయంతి నేడు ఈ సందర్భంగా ఆసిఫ్ జీవితం గురించి తెలుసుకుందాం ఆసిఫ్ పంతొమ్మిది వందల ఇరవై రెండు జూన్ పద్నాలుగున ఉత్తరప్రదేశ్లోని ఇట్వాలో జన్మించాడు ఆయన తండ్రి డాక్టర్ ఫాజిల్ కరీం తల్లి బీబీ గులాం ఫాతిమా ఆసిఫ్కు కు చిన్నప్పటి నుంచే సినిమాలంటే తెగ అభిమానం సినిమా రంగంలో పనిచేయాలనే ఉద్దేశంతో బొంబాయి వెళ్ళాడు అక్కడే ఆసిఫ్ కరీం పేరును కాస్తా కె ఆసిఫ్ మార్చుకున్నాడు ఇక దర్శకత్వ శాఖలో పనిచేసి మంచి అనుభవం సంపాదించాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఫూల్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు ఈ సినిమా విజయవంతమైంది ఆ తర్వాత అతను అనార్కలి అనే ఉర్దూ నవల చదివాడు అది మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థాన నర్తకి అనార్కలి ప్రేమ కథ అక్బర్ కుమారుడు సలీం అనార్కల్ని చూసి ప్రేమిస్తాడు కానీ వీరి ప్రేమ కథను అక్బర్ ఆమోదించడు ఈ కథతో అప్పటికే రెండు మూడు సినిమాలు వచ్చాయి అయినా ఈ కథను ఆసిఫ్ కొత్తగా చెప్పాలనుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో మొఘైల్ ఆజం సినిమాను ప్రారంభించడానికి ముందు సలీం పాత్రకు చంద్రమోహన్ను అనార్కలి అనార్కలీ పాత్రకు నార్గీస్ను ఎంపిక చేసుకున్నాడు అయితే తీరా షూటింగ్ మొదలు పెడదామనుకునే సమయంలోనే సలీం పాత్రధారి చంద్రమోహన్ చనిపోయాడు దీంతో ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది తరువాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హల్చల్ అన్న చిత్రాన్ని నిర్మించాడు ఈ సినిమాను విడుదల చేసిన తర్వాత మొఘల్ ఆజం సినిమాపై మళ్ళీ దృష్టి పెట్టాడు ఆసిఫ్ అయితే ఈసారి సలీం పాత్రకు దిలీప్ కుమార్ను అనార్కలీ పాత్రకు మధుబాలను అక్బర్ పాత్రకు పృథ్వీరాజ్ కపూర్ను ఎంపిక చేసుకున్నాడు ఏ ముహూర్తంలో మొదలు ఏమో కానీ సినిమా నిర్మాణంలో అడుగడుగున అవాందరాలు అడ్డంకులే అయినా పట్టువదలను విక్రమార్కుండ్ల సినిమాను పూర్తి చేసి పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదల చేశాడు అయితే ఆయన పట్టుదల ఫలితంగా ఈ సినిమా భారతీయ సినిమా రంగంలోనే ఆనుమత్యంలా మిగిలిపోయింది ఇక దర్శకుడిగా ఆసిఫ్ పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది ఆసిఫ్ తన జీవితంలో నాలుగు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు అందులో ఫుల్ మొఘల్ ఈ ఆజం సినిమాలు విడుదల కాగా సప్తా ఖోన్ మొహంగా పానీ లెవన్ గర్డ్ సినిమాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి ఇక ఆసిఫ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయనకు నలుగురు భార్యలు మొదటి భార్యను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు వీరికి ఆరుగురు సంతానం రెండవ భార్య సితారా దేవి ఈమె గాయని నటి సితారా ఆసిఫ్ సోదరి సికిందర్ బేగం నజీర్ అహ్మద్ ఖాన్ రెండవ భార్య నజీర్ సితారా వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు ఆ తరువాత ఆమెపై మోజుతో ఆసిఫ్ సితారాను వివాహం చేసుకున్నాడు అయితే ఆ తర్వాత ఈ ఇద్దరు అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు మూడవ భార్య నిఘార్ సుల్తానా అప్పటికే నటి ఆమెతో ఆసిఫ్ ప్రేమలో పడ్డాడు నిగార్ సుల్తానా మొఘల్ ఈ ఆజం సినిమాలో బహార్ అనే పాత్రలో నటించింది ఆమె హైదరాబాద్కు చెందిన మహిళ వీరికి ఒక కుమార్తె ఆమె పేరు హీనా కౌసిర్ ఆమె కూడా నటి నాలుగవ భార్య అఖ్తర్ ఈమె దిలీప్ కుమార్ చిన్న చెల్లెలు ఆసిఫ్ మొఘల్ ఆజం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తరచుగా దిలీప్ కుమార్ను కలవడానికి వెళ్ళేవాడు అక్కడ అక్తర్ను చూసి ప్రేమించాడు దిలీప్ కాదన్నా కూడా ఆమెను వివాహం చేసుకున్నాడు లవ్ అండ్ గాడ్ సినిమా నిర్మాణంలో ఉండగా ఆసిఫ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చ్ తొమ్మిదిన మరణించాడు ఆ తరువాత అక్తర్ అనేక కష్టాలతో లవ్ అండ్ గాడ్ చిత్రాన్ని పూర్తి చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదల చేసింది ఆసిఫ్ గొప్ప కళారాధకుడు అంతకుమించి ప్రేమికుడు ఆయన మొఘల్ ఈ ఆజం సినిమాతో దర్శకుడిగా తన జన్మను చరితార్థం చేసుకున్నాడు